ఇవాళ పవిత్ర రంజాన్ పండుగ. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించి ఇక సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకోవాలని ప్రకటించారు. ఈ సందర్భంగా మసీదు ఈద్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింలు పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనంతరం రంజాన్ పండుగ రోజున షీర్ ఖుర్మా చేసుకుని నోరు తీపి చేసుకుంటారు. ధనికులు పేదలు అనే తారతమ్యం లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్య పాటిస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రార్థనలు ఎక్కువగా జరిగే ఓల్డ్ సిటీతో పాటు వేర్వేరు వద్ద ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పురాణపూల్, కామాటిపురా, కిషన్బాగ్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గాలోని ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలని బహదూర్పురా క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతిస్తారు. ఇతర వాహనాలను తాడ్బస్ మీదుగా మళ్లిస్తారు. శివరాంపల్లి, దానమ్మహార్స్ నుంచి వచ్చే వాహనాలను దానమ్మహార్స్ క్రాస్ రోడ్స్ వద్ద శాస్త్రీపురం నవాబు సాహెబ్ కుంట మీదుగా మళ్లిస్తారు. కాలపత్తర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వైపు సాధారణ వాహనాలని అనుమతించారు. కాలపత్తర్ పిఎస్ వద్ద మోజీ కాలనీ, బహదూర్పురా, శంషీర్ గంజ్, నవాబు సాహెబ్ కుంట వైపు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తారు. పురాణపూల్ నుంచి బహదూర్పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర హెవీ వెహికల్స్ ను పురాణపూల్ దర్వాజా వద్ద జియాగూడ సిటీ కాలేజీ మీదుగా డైవర్ట్ చేస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి నుంచి బహదూర్పురా వైపు వచ్చే ట్రాఫిక్ ను అరాంఘర్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తారు. మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 అయోధ్య జంక్షన్ మార్గంలోకి డైవర్ట్ చేస్తారు.